పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. క్రీస్తు నాదిని యందు ప్రేమైన సహోదరే సహోదరులారా, దేవుని యొక్క వాక్యం నుండి దేవుని ప్రేమించే బిడ్డలుగా ఎలా ఎదగాలో ఈరోజు వాక్యం నుండి తెలుసుకుందాం. యోహాను శుభవార్త 8వ అధ్యాయము వచనము 31. అప్పుడు యేసు తను విశ్వసించిన యూదులతో, మీరు నా మాటలపై నిలిచియున్నచో నిజముగా మీరు నా శిష్యులై ఉందరు. క్రీస్తు నాదిని యందు ప్రేమైన సహోదరే సహోదరులారా, తల్లిదండ్రుల యొక్క మాటలు వింటే బిడ్డలు చాలా ప్రయోజకులు అవుతారు. తల్లిదండ్రుల యొక్క మాటలే కాదు, తల్లిదండ్రుల యొక్క మాటలపై నమ్మకం ఉంచితే బిడ్డలు చాలా ప్రయోజకులు అవుతారు. ఏ స్థితిలో ఉన్నా, ఏ సమయంలో ఉన్నా, ఎక్కడ ఎలా ఉన్నప్పటికీ కూడా తల్లిదండ్రులను గౌరవించి తల్లిదండ్రుల యొక్క బాధ్యత బిడ్డలు స్వీకరించి అది నిజముగా నమ్మి ఆ ప్రకారంగా జీవించగలిగితే బిడ్డలు అమూల్యమైన ఆశీర్వాదం పొందుతారు. ఈరోజు వాక్యం చదివిస్తుంది చూడండి, మీరు నా మాటలు విననొచ్చు మీరు నా శిష్యులు అవుతారు. ప్రేమైన సహోదరులారా, యేసు ప్రభుని నమ్ముకున్నటువంటి కొంతమంది యూదులు, విశ్వాసంతో నడుస్తున్న యూదులు చూడండి, యేసు ప్రభు పలుకుతున్నారు, మీరు నా మాటలను ఆలకిస్తే ఇక మీరు నా శిష్యులు అవుతున్నారు. చాలామంది శిష్యులు కావాలని కోరారు, చాలామంది శిష్యులు అవ్వాలని వచ్చారు, చాలామంది యేసు ప్రభు మాటలు వినాలని వచ్చారు. చూడండి, మాటలు వినడం ఒక వంతు అయితే శిష్యులు కావాలనడం రెండో వంతు. ఇక్కడ శిష్యులు మాటలు విని ఉండిపోలేదు, కొంతమంది ఉన్నారు, కొంతమంది వెళ్ళిపోయారు. కానీ చాలా మటుకు యేసు ప్రభు యొక్క మాటలు విన్న చాలామంది కూడా దూరంగా వెళ్ళిపోయారు. ఎందుకంటే ఆయన చెప్పిన మాటలలో చాలా సత్యాలు ఉన్నాయి కాబట్టి. యూదులకు కూడా నచ్చలేదు యేసు ప్రభు పలుకుతున్న ప్రతి మాటకు కూడా. ఏదో వినసొంపుకైతే ఆనందంగా ఉంది, కానీ బయట జీవితంలో నిజంగా యేసు ప్రభు కోరుకున్న విధముగా జీవించలేమని ఒక అసత్యాన్ని వారు ప్రకటించారు. కానీ ఇక్కడ ఏముంది, ఆ మాట ఆలకిస్తే మనం స్వతంత్రులు చేస్తుంది. బానిసలు కావు, నువ్వు దాసులు కావు, ఎవరికి బందీ కావు, ఎవరు లొంగిపోవు. చూడండి, యేసు ప్రభు మాట వినడం ద్వారా నువ్వు శాశ్వతంగా ఆనందంగా జీవించవచ్చు. అందుకే యేసు ప్రభు అన్నారు, నీవు నా మాటలపై ఆధారపడి జీవించగలిగితే నీవు నా శిష్యులు అవుతావని. ఈరోజు ఆలోచిద్దాం, ఎంతమంది నిజంగా యేసు ప్రభు యొక్క మాటలు విని నిజంగా స్వతంత్రులుగా సంతోషంగా దేవుడు కోరుకున్న విధముగా జీవిస్తున్నారో? లేరు. తల్లిదండ్రుల మాటలే బిడ్డలు లెక్క చేయరు, బిడ్డలే తల్లిదండ్రుల మాటలు లెక్క చేయట్లేదు. ఈ విధంగా కుటుంబంలోనే నలుగురు మధ్యలో జరగవలసిన మంచి మాటల యొక్క విలువలను మనం కోల్పోతుంటే దేవుని మాటలు ఎక్కడ లెక్క ఉంటాయి? చూడండి, మీరు నా మాటలపై ఆధారపడి జీవించగలిగితే మీరే నా శిష్యులు. ఇది గొప్ప రహస్యం. అంటే యేసు ప్రభు పలికిన ప్రతి మాటపై మనం ఆధారపడితేనే మనం యేసు ప్రభు చెందిన వాళ్ళం. యేసు ప్రభు పలికిన ప్రతి మాటకు విలువ ఉంది గ్రహించి అది ఆ విధంగా జీవించగలిగితేనే నిజమైన జీవితం ఉంది. అందుకే అంటున్నా ప్రభు, మీరెవరో ఎవరికో చెందిన వారు కాదు, మీరు ఇదిగో నా మాటపై విలువ వేస్తే మీరు నిజంగా స్వతంత్రులు అవుతారు. నీతికి, న్యాయానికి, మంచితనానికి, తర్వాత మీలో ఉన్నటువంటి మంచి అనేది పెంపొందమవుతుంది. ప్రియ సహోదరుల, ఇటువంటి మంచితనం పెంపొందించే గొప్ప రహస్యమే యేసు ప్రభు మాటలకు ఉంది. ఆ మాటలు చెప్పేటప్పుడు వినసొంపుగా ఉన్న వాళ్ళు కొంతమంది ఉంటాయి, వినసొంపు లేని వాళ్ళు దూరం అయిపోయారు. విన్నవారు శిష్యులయ్యారు, వినలేని వాళ్ళు దూరం అయిపోయారు. మనం వినేవాళ్ళమైతే యేసు ప్రభు దగ్గర కావాలి, వినకపోతేనే దూరం అయిపోతాం, వింటేనే దగ్గర అవుతామని మనం గుర్తించుకుంటూ ఈరోజు మన వాక్యం ద్వారా తెలుసుకోవాలి. ప్రార్థించుదాము. సర్వశక్తికి దగ్గర సర్వేశ్వర ప్రభా, నీ అపారమైన మాటలకు ఎంతో విలువ ఉందని మాకు తెలియజేస్తున్న ప్రభా. నీ విలువ ప్రకారంగా, నీ మాటల యొక్క విలువ ప్రకారంగా, నీ వాక్కు యొక్క విలువ ప్రకారం మేము జీవించే బాధ్యత ఇచ్చాను ప్రభా. నీ మాటను ఆలకించి మా కుటుంబంలో అదే జీవితాన్ని సత్యంగా భావించుకుంటూ జీవించే శక్తిని ధైర్యం దయచేయమని మన యేసు క్రీస్తు అడిగి వర్తించినాము తండ్రి. సర్వశక్తి సర్వేశ్వరుడు, పిత, పుత్ర, పవిత్ర మా దేవాది దేవుడు మన దీవించి ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. ఆమేన్.